కాకినాడ జిల్లా పెదపూడి మండలంలో జరుగుతున్న అవినీతి అక్రమాలను ప్రోత్సహిస్తున్న పెదపూడి ఎస్ఐ పాటివాసు మరో ఇద్దరు కానిస్టేబుళ్లపై చర్యలు తీసుకోవాలంటూ ఏపీ త్రయం గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించి రాస్తారోకు నిర్వహించారు. కాకినాడ జిల్లా పెదపూడి మండలం అచ్చితాపురం త్రయం గ్రామస్తులు కర్ప మండలం అరట్లకట్ట గ్రామ శివారు నుంచి అక్రమ మట్టి మరియు అధిక లోడ్తో అతివేగంగా ఏపీ త్రయం గ్రామం మీదుగా వెళుతున్న లారీల నుంచి పెద్ద పెద్ద మట్టి పెళ్లలు రోడ్డుపై పడ్డాయని గ్రామస్తులు బైక్పై వెళుతూ జారిపడ్డంతో మట్టి తవ్వుతున్న స్థలానికి వెళ్లి సంబంధిత వ్యక్తికి ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన ఆయన నిరాకరించడమే కాకుండా ఈ మట్టి లారీలు ఎమ్మెల్యే ద్వారపూడి చంద్రశేఖరరెడ్డికి చెందినవని అడ్డుకుంటే బుద్ధి చంపేస్తామని మా ఇష్టం వచ్చినట్లు వెళ్తామని చెప్పారని గ్రామస్తులు ఆరోపించారు. గోపాలకృష్ణ గ్రామస్తుల సహకారంతో అన్లోడింగ్ చేసుకుని తిరిగి వస్తున్న లారీని అడ్డుకున్నారు. విషయం తెలిసిన ఎస్ఐ పాటివాసు తన సిబ్బందితో వచ్చి రాగానే లాఠీతో గోపాలకృష్ణ అతని భార్య కుమార్తెలు కావ్య చిన్ని మహాలక్ష్మిలను విషయం అడిగిన గోపాలకృష్ణ తండ్రి బ్రహ్మాని హార్ట్ పేషెంట్ అయిన గోపాలకృష్ణ సోదరుడు సూరిబాబును కూడా కొట్టారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. లారీలో ఆఫ్ చేసామండి, ఎందుకంటే లారీ బెడ్ పడిపోద్ది, దాని నుంచి మేము పడిపోండి, కాల్ క్యాచ్ చేసి పడ్డదండి. మేము లారీలో అక్కడికి వెళ్ళి కంప్లైంట్ చేస్తే వాళ్ళు ఒప్పుకోలేదండి. ఒప్పుకోకపోతే మేము ఇలాగ ఒప్పుకోవట్లేదని బూతులు తిట్టారండి. తిడితే మేము ఇక్కడ లారీ ఆఫ్ చేసాము, ఆర్డర్ని పిలిపిందామని మేము లారీ ఆఫ్ చేసామండి. లారీ ఆఫ్ చేసిన తర్వాత ఎస్సీ గారు డైరెక్ట్ గా వచ్చి మా ఆయన గారి మీద లాటరీ సర్జీ తీసుకున్నారండి, లేడీస్ మీద కూడా. అలా తీసుకుంటే రూల్స్ ఉన్నాయండి, అసలు న్యాయం అడగాలి కదండి. అసలు ఏం జరిగింది ఏంటన్నది, ఎస్ఐ గారు అయిన తర్వాత అమ్మ ఏం జరిగింది ఏంటి అని అడగడం మానేసి డైరెక్ట్ గా జీప్ తిరగానే లాఠీ కర్ర విరిగిపోయి లేక ఇష్టసారంగా కళ్ళు మీద మొత్తం కాళ్ళ మీద ఈపు మీద ఇవన్నీ పడేశారండి చేతులు. ఇలాగా మా ఆయన గారిని కొట్టారండి ఎస్ఐ గారు వచ్చి డైరెక్ట్ గా. అసలు ఏం జరిగిందని కూడా అడగలేదండి, అసలు దేని వల్ల ఆపేరని కూడా అడగలేదండి. దేని వల్ల అసలు కొట్టి రూల్స్ ఉన్నాయండి, రోడ్డు మీద కొట్టి రూల్స్ ఉన్నాయా? అసలు ఏం అడగదు కొడతారు అలాగా. పిల్ల అడ్డుకుంటే పిల్ల మీద పిల్లని కొడితే వస్తారండి ఎస్ఐ గారు. ఎంత దారుణంగా కొడతారండి రేపు ఏంటంటే ఆఫీసులో 10 గంటలకల్లా కూర్చుందాం, మేము ఖచ్చితంగా అతని మీద యాక్షన్ తీసుకుంటామని మీ మీడియా పరంగానే హామీ ఇచ్చారు. రేపు రాత్రి 9 గంటల నుంచి 11 గంటల 5 గంటల దాకా తోడుకోవాలి.